ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పెద్దలకు నమస్కారము, పిల్లలకు, భావితరాలకు ఆశాకిరణాలు వెలగాలని శుభాశీస్సులు. తరువాత విషయానికి వచ్చినట్లయితే, భార్యకు భర్త మీద కానీ, భర్తకు భార్య మీద కానీ అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? ఈ అనుమానం గురించి ఆలోచన చేస్తేనే భయంకరమండి. ఇట్స్ లైక్ ఎ గోస్ట్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే దాన్ని ఈజీగా తీసుకునే ఎలిమెంట్ కాదు అని చెప్తున్నాను. ఇట్స్ లైక్ ఎ గోస్ట్. మన చుట్టూ ఒక గోస్ట్ పరిభ్రమిస్తుంది అనుకోండి, అది ఏ టైంలో అయినా మనల్ని ఎంత ఇబ్బంది పెడతాదో అంత ఇబ్బంది పెడుతుంది అనుమానం అనేది. అది ఎందుకంటున్నానంటే, సామెత ఉంది చూడండి, అనుమానం పెనుభూతం అని అంటున్నారు. ఆ సామెత నుంచే నేను ఇప్పుడు చెప్పింది గోస్ట్ అని కూడా. సో అనుమానం అనేది అది యథార్థంగా ఉందా లేదా అనేది మన కళ్ళకు, మన ఏదన్నా మసకబారినప్పుడు కళ్ళు స్పష్టంగా ఎలా చూడలేవో విషయాన్ని అనుమానము ఆ విషయాలను అలా చేస్తుంది. అంటే భార్యకు భర్త మీద కానీ, భర్తకు భార్య మీద కానీ అనుమానం కలిగినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా అబద్ధం అనిపిస్తుంది. వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయినా కూడా అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అందువలన ఫస్ట్ పాయింట్ వచ్చేసి అనుమానం రాకుండా ఉండే విధంగా చేసుకోవాలి. అనుమానం రాకుండా ఉండడం అంటే భర్తకు నచ్చినట్టు నడుచుకోవాలండి, భార్యకు నచ్చినట్టు భర్త నడుచుకోవాలి. అంతే, ఏముంది అక్కడ? సింపుల్. ఇప్పుడు ఉన్నారనుకోండి, భర్త భార్య భర్తలు ఉన్నారు, వేరే అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చినప్పుడు భార్య కంటే ఎక్కువ చనువుగా అమ్మాయితోటి ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆమెకు అంత రెస్పెక్ట్ ఇస్తూ ఈ అమ్మాయితోటి ఏదో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే ఫ్రెండ్లీగా ఉండాలి. అంతేగాని ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుంది, తర్వాత ఈ విధంగా అనుమానం మొదలవుతుంది. ఈ అనుమానాలు కాస్త పెడదారులు తీస్తాయి. పెడదారులు తీసేసి ఒకరికొకరుకు అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఎక్కువైపోతాయి. ఎక్కువైపోయి ఈగో ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఈగో ఫీలింగ్స్ వచ్చేసి డివోర్స్ వరకు వెళ్తారు. వాస్తవానికి అక్కడ విషయం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా కూడా ఒక్క అనుమానమే ఈ విధంగా దారి తీయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. మరి అలాంటప్పుడు, అనుమానం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? స్పష్టంగా ధైర్యం చేసి భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను స్పష్టంగా అడగండి, క్వశ్చనింగ్ చేయండి. ఒకసారి క్వశ్చన్ చేస్తే తప్పేం కాదుగా. రోజు తనలో తాను మదనపడే బదులు, తనలో తాను బాధపడే బదులు ఒకసారి క్వశ్చన్ చేసి అడిగితే తను ఏం సమాధానం చెప్తుందో వినండి. విన్న తర్వాత 4-5 సందర్భాలలో క్లారిటీ తీసుకోండి, అది యథార్థమేనా కాదా అని క్లారిటీ తీసుకోండి. క్లారిటీ లేకుండా పొరపాటున కూడా జీవితంలో పెద్ద పెద్ద విషయాలయందు నిర్ణయాలు తీసుకోకూడదు సుమా. ఏ విషయం పట్ల కూడా క్లారిటీ లేకుండా మనము నిర్ణయాలు తీసుకుంటామో తరువాతి కాలంలో మనకు దూరమైన వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువ బాధపడతాము. గుర్తుంచుకోండి. సో అనుమానం వచ్చినప్పుడు ఒక భార్య భర్తను, భర్త భార్యను క్వశ్చనింగ్ చేశారు. నాకు ఆ అబ్బాయితోటి నువ్వు ఉంటున్నావని నాకు అనుమానం కలిగింది, లేదా ఈ అమ్మాయితోటి నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావని నాకు అనుమానం వచ్చింది అని క్వశ్చన్ చెయ్యండి. క్వశ్చన్ చేస్తే ఆమె రియాక్షను ఒకవేళ నెగటివ్ అయింది అనుకోండి, అంటే నేను ఉండట్లేదు, నీకు ఎలా ఎందుకు కలిగింది అనుమానము అని అనదనుకోండి. అలా ఎందుకున్నావు, ఆ అబ్బాయితోటి క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడగండి. అడిగినప్పుడు సందర్భానుచితంగా ఉన్నాను, అంతేగాని అంతకు మించి ఏం లేదు,
అయితే ఆ సందర్భాన్ని ఆ డిస్కషన్ని అక్కడ వదిలేసి తరువాత 4-5 సందర్భాలలో క్లారిటీ తీసుకోండి అంటున్నా నేను. క్లోజ్గా మూవ్ అయినంత మాత్రాన ఎఫ్ఐఆర్లో ఉన్నట్లు కాదు, తర్వాత ఫ్యామిలీని బ్రేక్ చేస్తున్నట్టు కాదండి, గుర్తుంచుకోండి. క్లారిటీ తీసుకోండి అంటున్నాను, ఐ మీన్ స్పష్టత తీసుకోండి. ఉద్దేశపూర్వకంగానే ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి ఎఫ్ఐఆర్లో ఉందా లేదా, ఆ అబ్బాయి ఆ అమ్మాయితోటి ఎఫ్ఐఆర్లో ఉన్నారా లేదా స్పష్టత తీసుకోండి. మీ కళ్ళతో చూడండి, నలుగురు చెప్పేవి వినొద్దు, నలుగురు చెప్పేవన్నీ కూడా పిచ్చి కోతలే. మీకు గిట్టని వాళ్ళు, ఆ అమ్మాయి అంటే గిట్టని వాళ్ళు, రకరకాలు రాబందులు మీ చుట్టూ ఉన్నాయి సమాజంలో. సో వాళ్ళు చెప్పేవి మీరు వినక్కర్లేదు, వినవద్దు. వాళ్ళు చెప్పినవి వింటేనే మన ఫ్యామిలీలు చెడిపోతాయి. ఎప్పుడూ కూడా భార్య ఎందు భర్త, భర్త ఎందు భార్య, మీకు మీరే స్పష్టత తీసుకోవాలి. ఒక విషయంలో కూడా కాదు, 4 విషయాలలో స్పష్టత తీసుకోండి. తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా అనుమానంతోటి లైఫ్ లీడ్ చేస్తున్నారనుకోండి, లైఫ్ అంతా కూడా వెళితే ఉంటుందండి, గుర్తుంచుకోండి. అట్లాంటి లైఫ్ లీడ్ చేసినా కూడా వేస్ట్. అనుమానం ఉన్నప్పుడు మనకు ఇంకా ఏమీ పట్టవండి, సంతోషం కానీ సుఖం కానీ తృప్తి కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. అవన్నీ ఏమవుతాయంటే చివరకు ఆలోచనలు వచ్చి 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 కుమిలిపోతారు. ప్రతి చిన్న అంటే మన ఆత్మశక్తి వచ్చేసి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము ఒక లైఫ్ తీసుకొని లీడ్ చేసి తర్వాత 60-80 మనం వెళ్ళి బరియల్ గ్రౌండ్లో పడి ఉన్నాము అంటే ఆ స్థాయికి, ఆ స్థానానికి మనం చేరుకునే టయానికి మన ఆత్మశక్తి అభివృద్ధి అయ్యి వెళ్తూ ఉండాలే. కానీ మన ఆత్మ దుర్భిక్షంలోకి వేయబడి ఆ స్థానంలోకి మనం వెళ్ళకూడదు. బరియల్ గ్రౌండ్కు వెళ్ళడం అనేది అందరికీ జరిగేదే, కానీ అది వెళ్ళే ముందే మన నడవడిక, మన ప్రవర్తన మన ఆత్మశక్తిని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళి ఆ గ్రౌండ్కు మనం వెళ్తున్నామా లేదా, లేదా మన ఆత్మశక్తిని పతనావస్థకు తీసుకెళ్ళి మనము ఆ గ్రౌండ్కు వెళ్తున్నామా అనేది మనము వివేకంతో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, ఈ విషయానికి వచ్చినట్లయితే అనుమానం అనేది పెనుభూతం. మీకు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో పొరపాటున కూడా ఏ విషయాలు కూడా నమ్మవద్దు, పచ్చని సంసారంలో నిప్పులు పోసుకోవద్దు. అన్యోన్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు అంటే వెధవలు అన్యోన్యంగా లేని వాళ్ళు మీ మీద రాళ్ళు వెయ్యాలనో మీ మీద మట్టి జల్లాలనో ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ వలలో మీరు పడవద్దు. ఒకవేళ అనుమానం మీకు మీ అంతటా మీకే కలిగినట్లయితే ఆ అనుమానము నిజమేనా కాదా అనేది 4 సందర్భాలలో స్పష్టంగా తెలుసుకోండి. మీ ప్రత్యక్షమైన కళ్ళతో చూడండి, చూసిన తర్వాతనే తగిన నిర్ణయాలు తీసుకోండి. అంతేకాని పిచ్చి పిచ్చిగా ఏం నిర్ణయాలు తీసుకొని తన లైఫ్ స్పాయిల్ చేసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఒకవేళ పొరపాటున ఆ అమ్మాయి ఏమి తప్పు చేయకుండా ఈ అబ్బాయి తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి లీడ్ చేయబోయే ప్రతి కష్టానికి కూడా ఈ అబ్బాయే బాధ్యుడవుతాడు తరువాతి జన్మలో. అదేవిధంగా రివర్స్ కేస్ అండి, ఎవరైనా అండి, భార్య అన్న తర్వాత భర్త, భర్త అన్న తర్వాత భార్య, ఇద్దరు ఒకరికొకరు సర్దుకొని వెళ్ళిపోతుండాల్సిందే. ఎవరి వలన ఎవరు ఇబ్బంది పడకూడదు. స్పష్టత ఉన్నప్పుడే పనులు చేయాలి. ఇదే కాదు, ఏ పని అని చెప్పినా కూడా నేను స్పష్టత ఉన్నప్పుడే పని చేయమని చెప్తూ ఉంటాను. స్పష్టత లేకుండా మీరు చేసే పని ఎప్పుడూ కూడా వృధా అవుతుంది.
మట్టిలో వలకపోసిన నెయ్యిలాగా తయారైపోతుంది. అది ఇంకిపోతుందే కానీ దేనికి ఉపయోగపడదు. సో ఎప్పుడైనా కూడా ప్రతి విషయం పట్ల, ప్రతి వ్యవహారం పట్ల మనము స్పష్టత తీసుకునే ముందుకు వెళ్ళవలసిన ఉంటుంది. అట్లాంటిది భార్య మనకు జీవితంలో సగం సుఖము, సగం సంతోషము, సగము సంతృప్తి ఇచ్చే ప్రధాయిని అయినప్పుడు, మనము ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఆమె విషయంలో స్పష్టత తీసుకోకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నాను. సో పొరపాటున కూడా స్పష్టత తీసుకోకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. చూస్తున్నారు కదండి. సో మీరు వీడియోస్ నచ్చినట్లయితే, మీ క్వశ్చన్స్, మీ కామెంట్స్ ఏవైనా ఉంటే మాకు తెలియజేయండి. ఇంకా విశ్లేషణ చేసి లోతైన వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు మీ పర్సనల్ లైఫ్లో కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు buildeasytrupath@gmail.com మెయిల్ చేయండి. సో తగిన విశ్లేషణ చేసి తగిన పరిష్కారాలు తెలియజేయబడతాయి. మీరు కూడా మీ లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన పద్ధతిలో లైఫ్ లీడ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మీరు ఈ వ్యాఖ్యానాలను సరిగ్గా వింటున్నట్లయితే, గమనిస్తున్నట్లయితే, మీరు కూడా విశ్లేషణ చేస్తున్నట్లయితే మీకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం రాదు. మీకు మీరే సలహాలు క్రియేట్ చేసుకుంటారు, మీకు మీరే మంచి మంచి ఆలోచనలు చేసుకుంటారు, మీ జీవితాన్ని మీరే సరైన మెరైన మెరుగైన మార్గంలో నిలుపుకోగలుగుతారు. అలా తయారవ్వాలనే ఈ వ్యాఖ్యానాలు చెప్పడం జరుగుతుంది.